బెస్ట్. మళ్ళీ సాంగ్స్ కూడా అట్లనే ఉన్నాయి, ఏం బాగాలేదు. వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ బాగుంది, రకుల్ ప్రీత్ వాళ్ళ యాక్టింగ్ బాగుంది, స్టోరీ బాగలేదు. స్క్రీన్ ప్లే అంతా బాగుంది కానీ మొత్తం కొండపొలం అంటే గొర్రెల దగ్గర తీసారు. మళ్ళీ ఆ సినిమా చూసి గొర్రెలు మెప్పుకోవాలి ఇక మేము కూడా పోయి కొండపొలంకి. సినిమా సాంగ్ తీసుకొచ్చి ఇరికించినట్టు అనిపించింది. అండ్ వైష్ణవ్ తేజ్ గారు యాక్షన్ అయితే బాగుంది కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్న క్లియరెన్స్ కనిపించిపోతుంది ఫేస్లో, అది లేకుండా ఆయన ఇంకొంచెం ఆ భయము అది కనిపిస్తుంది, అది లేకుండా చేయవచ్చు. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ గారిది అయితే ఒక హీరోయిన్ సినిమాలో ఉండాలి కాబట్టి పెట్టినట్టు ఉంది తప్ప హీరోయిన్ ఇంపార్టెన్స్ అయితే మూవీలో ఏం లేదు. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై స్టార్ట్ టు ఎండ్ కీరవాణ్ గారు ఇచ్చిన స్కోర్ మటుకు రన్ చేస్తూనే ఉంటుంది, మన హాంట్ చేస్తూ ఉంటుంది ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. సో ఓవర్ ఏదైనా స్టోరీ బాగుంది భయ్య, మంచి కాన్సెప్ట్ అదే చెప్తున్నా, చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ప్రెజెంట్ మనం చెట్లు నరికేసి మన అవసరానికి వాడుకుంటున్నాం, అడవిని తగ్గిస్తున్నాం మనం. అడవి తగ్గితే మన ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఒక కాన్సెప్ట్ని తీసుకున్నారు. కానీ అడవిని ఎంతవరకు దాన్ని ఆ కాన్సెప్ట్ మీద వెళ్ళుంటే బాగుండేది, మధ్యలో కొంచెం స్ట్రైట్ ట్రాక్ లవ్ ట్రాక్ ఈ ఎక్సెస్ అయినట్టు అనిపించింది అంతే. కాన్సెప్ట్ని క్లియర్గా దాని మీద జోనర్ పెట్టేసి ఉంటే పర్ఫెక్ట్ ఉండేది మూవీ. అండ్ ఓ కానీ కీరవాణి గారు మ్యూజిక్ మటుకు అవసరం భయ. అండ్ ఎవరెవరికైతే ఏ క్యారెక్టర్స్ ఇచ్చారో, కోట శ్రీనివాసరావు గారు కానీ, మహేష్ విట్టా గారు కానీ, ఆ రవికిరణ్ గారు, శ్యామల గారు, వాళ్ళ మధ్య నుండి కన్వర్జేషన్స్ కొన్ని హైలైట్ సీన్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి అబౌ యావరేజ్ మూవీ అండ్ 3 ఇస్తా రేటింగ్ అంత. వన్ టైం బాగుంది అంటే అబౌ యావరేజ్ అండి. యాక్షన్ సీక్వెన్సెస్ కొంచెం క్లిక్ అయ్యాయి, సాంగ్స్ లేకపోతే బాగుండి అనిపించింది. ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయినా కీరవాణ్ని అన్ని సాంగ్స్ పెట్టడం అనేది కొంచెం ల్యాగ్ అనిపించింది. సినిమా అబౌ యావరేజ్ బాగుంది సినిమా. కొన్ని ఫారెస్ట్ సీక్వెన్సెస్ ఉంటాయి, వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ బాగుంది, రకుల్ ప్రీత్ సింగ్ అంత అబ్జర్వ్ చేయలేదు కానీ సినిమా బాగుంది. ఓకే బాయ్, ఇప్పుడే కొండపొలం సినిమా చూడచ్చా, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానని చెప్పే ఫీలింగ్ అయితే మాత్రం కలిగింది. కొండపొలం అసలు ఏంది స్టోరీ అంటారా, ట్రైబల్స్ గురించి వాళ్ళ పడే బాధలు ఎలాంటిది, వాళ్ళు దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారు, హీరో ద్వారా అయ్యారు. హీరో కూడా ఆ గొర్రెల కాపరిగా కొండపొలం మీద వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళ బాధలన్నీ చూసి, హీరో ఏడు బయట నుంచి వచ్చేవాడు కాదు, అక్కడ ఉండేవాడే. అక్కడ వాళ్ళ బాధలన్నీ చూసి చదువుకొని వాళ్ళ నాన్న ఇలాంటివి నువ్వు చేయకూడదురా నాన్న అని చెప్పేసి చదివిపిస్తాడు. బాగా చదివిపించి బీటెక్ చదివాడు, వస్తాడు అమీర్పేటకి. యాజ్ యూజువల్గా అందరూ బీటెక్ వచ్చే, అందరూ బీటెక్ చేసిన వాళ్ళు అమీర్పేటకు వచ్చేసినట్టు తను వచ్చాడు. జాబ్ అయితే రాదు, మళ్ళీ వెళ్తాడు గొర్రెల కాపరికి. ఏందిరా ఈ లైఫ్ అనుకుంటాడు. అక్కడ ఇంకా పోయి చూస్తాడనమాట, దగ్గర నుంచి చూస్తాడు సెకండ్ టైం పోయినప్పుడు. ఏంది ఇంత కష్టపడుతున్నారా మనోళ్ళు, ఇన్ని బాధల కష్టాలంటే మామూలు కష్టాలు కదా భయ్య. ఆ గొర్రెల్ని కాపాడుకోవాలి అడవుల్లో, పులులు వస్తున్నాయి ఆడ తినేస్తున్నాయి వాళ్ళ గొర్రెల్ని, వీళ్ళ మీద పడుతుంది ఫైట్ ఉంటుంది ఆడ గొర్రెలతో. గొర్రెలతో కాదు, పులికి, పులికి మనోడికి ఫైట్ ఉంటుంది. చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది ఆ ఫైట్ అప్పుడు. చాలా బాగా చేశారు. ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేయాలి, వీళ్ళకి ఏం చేయాలని చెప్పేసి ఇంకా బాగా చదివి, యూపీఎస్సీ చదివి అదే ఊరికి ఆఫీసర్గా వస్తాడు, వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు. అలాంటి సినిమా అనమాట, ప్రతి ఒక్కరు తప్పకుండా వచ్చి చూడాలా. కథే అనమాట ఇక్కడ మెయిన్ ఈ సినిమాకి. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు, తర్వాత యాక్టింగ్ వీళ్ళందరిది. హీరో గారిది, హీరో ఫాదర్ది, హీరోయిన్ది, మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్లు బాగా చేశారు. ఇంకేం చెప్పంటారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. రై 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 అరే ఆ పులితో ఫైట్ వచ్చినప్పుడు అనమాట అదిరిపోయింది సినిమా. ప్రతి ఒక్కరూ చూడాలి. సాంగ్స్ అయితే మాత్రం నాకు అవసరం లేదు ఈ సినిమాకని అనిపించింది కానీ, కానీ పర్లేదు ఆ సాంగ్స్ ఓవరాల్గా మేనేజ్ చేశారు. రొమాన్స్ హీరో హీరోయిన్ మధ్య బాగానే ఉంది. ఓవరాల్గా ఓ మంచి సినిమా, ప్రతి ఒక్కరు వచ్చి కంపల్సరీ చూడాలి. రేటింగ్ మనం అంటే ఒక మంచి సినిమా ఇది, దీనిలాంటి రేటింగ్లు కాదు కానీ మనం ఒక 3+ అయితే నేను ఇస్తాను. ప్రతి ఒక్కరు చూడండి.